స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలతో పాటు ప్రపంచానికి తెలిసేలా 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించటం యావత్ తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని యువత ఆ వీరుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాష పేర్కొన్నారు. కోనేరు సెంటర్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలలో భాగంగా యువజన సంక్షేమ గిరిజన సంక్షేమ విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఐక్యంగా చేతబూని కోనేరు సెంటర్ నుండి బస్ స్టాండ్ వరకు జోహార్ అల్లూరి సీతారామరాజు అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ ఎంతో క్రమశిక్షణతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తన 20 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని తెలిపారు. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జూన్ 27 నుంచి జులై 4వ తేదీ వరకు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి త్యాగాన్ని చాటి చెప్పేలా వేడుకలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్, మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిఈఓ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖాధికారిణి తాహిరా సుల్తానా, గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణి దూర్జటి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి కె ఝాన్సీలక్ష్మి, ఎస్ఎస్ఆర్కే శాస్త్రి, ఎస్ గంగాధర్, మోహన్ రావు, బి రమేష్ కుమార్, టి వాణి, వి నాంచారయ్య తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభించబడినది. చిన్నారులందరూ కూడా ముందుకు పోయా. భారతమాత ముద్దు బిడ్డ మన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మచిలీపట్నం కోనేరు సెంటర్ ప్రాంతం నుండి 125 అడుగుల జాతీయ కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాని, నగరపాలక సంస్థ, వివిధ విభాగాల కార్యదర్శులు కోనేరు సెంటర్ నందు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసి వారికి పుష్పగుచ్చం అందించారు. ప్రొబేషన్ డిక్లరేషన్ విషయం కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారు ఆర్డీఎంఏతో కూడా మాట్లాడతానని, అలాగే రూరల్ వాళ్లు జిల్లా పరిషత్ సీఈఓని కలవమని తెలియజేశారు.